ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మళ్లీ నోరు పారేసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తూ వితండవాదం చేశారు. విశాఖ రాజధానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని జిల్లాకు శత్రువుగానే భావించాలన్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి జైకొట్టి తమను దద్దమ్మలు అంటారా అని ఎదురుదాడి చేశారు. అమరావతి ప్రాంతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ ప్రాంత రైతులు పొమ్మంటే ఎక్కడికి పోవాలి అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పదవి ఉన్నా లేకున్నా పోరాటం చేస్తానని ధర్మాన అన్నారు. ఇక్కడ కలెక్టర్గా నువ్వు చూసినటువంటి ఈ వేదత్వం, ఈ వెనుకబడటం, ఈ సెన్సస్, ఇవన్నీ తెలిసిన వాడిగా ఒక సంస్థ పెట్టించుకోలేని నువ్వు నాకు దద్దమ్మ అని అనేటువంటి ఆలోచన ఏంటి? దద్దమ్మ అంటే ఏంటి ఉద్దేశం? ఈనాడు అమరావతిలో ఒక మనందరం బతు పోరాటం చేస్తుంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని గడిచి ప్రభుత్వ అధినేతలంతా చుట్టూ మూడు కొనేసి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి చట్టం ద్వారా వచ్చినటువంటి కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా అమరావతిలో క్యాపిటల్ పెట్టేయడానికి స్వార్థపూరితంగా ఆలోచన చేస్తే దానికి నువ్వు జైకొట్టి నువ్వు మాట్లాడదాం అని అంటావు. అంటే ఈ ప్రజలు నీకు ఏ అనిపిస్తుంది? శ్రీకాకుళం ప్రజలు నీకు ఓటేసి అమలు పెట్టించి మంత్రి చేసి గౌరవాన్ని ఇచ్చినందుకు నీకు దద్దమ్మలా కనిపిస్తున్నారా?